నమస్తే అండి, మీ పేరండి? కొండలరావు. కొండలరావు గారు ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం సినిమా హాల్ పని చేసి బాగానేసాను. అంతే. మీ వయసు ఎంత ఉంటుంది? 67. పింఛన్ వస్తుందండి? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? 2 సంవత్సరాల నుంచి. గత నెల ఎంత వచ్చింది? 2000. ఈ నెల వచ్చాయా? మరి ఈ నెల 8వ తారీఖున ఇస్తున్నారు. దాని గురించి ఏమంటారు? 8వ తారీఖు అంటే గత ప్రభుత్వంలో మొదటి 2-3 తారీఖులు వచ్చేసాయి అనేవారు. వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే లేట్ అవుతుందన్నట్టు. వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇస్తారు. అంటే 3000 ఇస్తానని చెప్పడం జరిగింది అప్పట్లో. తర్వాత 3000 వరకు అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏమో 2250 అంటున్నారు. సంవత్సరానికి 250 పెంచుతాను అంటున్నాడు. అది ఆయన చెప్పింది. అది కరెక్ట్ అని అంటారా? మరి వాళ్ళు ముందు చెప్పిందేమో 3000 ఇస్తా అన్నారు, ఇప్పుడు 250 అంటున్నారు. ఏదైనా ఇక ప్రభుత్వం వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా ఇచ్చింది, అలా తీసుకుంటాం. మీ పేరు? డి సత్యనారాయణ రాజు. సత్యనారాయణ రాజు ఏం చేస్తుంటారు? మా వాడు ఉంటున్నాడు ఇక్కడ, ఆడి దగ్గర అలా ఉన్నాను. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 77-78 ఉంటుంది. పింఛన్ వస్తుందా? మరి లేదండి. ఎందుకని? ఏదో రాయించారు, 2 చుట్టులు రాయించాను ఇక్కడ. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పింఛన్ రాలేదు. ఏమంటున్నారు మరి అధికారులు? ఏమో మరి చదువు. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇచ్చారు మళ్ళీ. నేను మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మరి పెట్టుకున్నారా? కొత్త ప్రభుత్వం వచ్చింది పెట్టుకున్నా. జగన్మోహన్ రెడ్డి 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నాడు కదా, అనిపించుకుంటారని అనుకుంటున్నారా? మరి అనిపించుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. వస్తాయి అండి. మీ పేరండి? మా పేరు కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? ఏదో వ్యవసాయం చేసే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం. అంటే మీ వయసు ఎంత అండి? నా వయసు 72. పింఛన్ వస్తుందండి? వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఈ నెల ఎంత వచ్చింది, గత నెల ఎంత వచ్చింది? ఇప్పుడు 2000 చంద్రబాబు టైంలో 2000 ఇచ్చాడు, ఈయన 3000 ఇస్తానన్నాడు. కానీ ఫస్ట్ నెలలోనే 2000 ఇచ్చాడు. 250 పెంచున్నాను, 250 కూడా ఇవ్వాల. మరి వచ్చే ఇప్పుడు 8వ తారీఖు నాడు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు అంట. ఆ రోజు 250ను ఈ 2000 కలిపి ఇస్తానని చెప్తున్నాడు. 2250 ఇస్తాను. 2250 అంటే దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? 2250 ఇవ్వడం, అది కూడా లేట్గా ఇవ్వడం. ఓట్ల కోసం ఏమో 3000 ఇస్తానండి, అయిపోయిందిగా ఇచ్చే ఇప్పుడు నడిచ్చేది ఇప్పుడు. అంటే అధికారంలోకి వచ్చి 4 రోజులు దాటింది, 4 రోజుల్లో కూడా అసలు ఎలా అనిపించింది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన ఏంది, నెలలో ఎంతమందిని మార్చారు? ట్రాన్స్ఫర్లు అంతా ఎక్కడ లేకుండా ఎక్కడ మొత్తం మార్చి పారేసారు. సో 40 మంది డిఎస్పీలు, ఏఎస్లు, ఐపీఎస్ అందరినీ మార్చేశాడు. మరి ఆయన పరిపాలన ఏముంది, నెలలోనే అర్థమైపోయింది జనాలు. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నారు కదా. 6 నెలలు టైం ఉంది కనుక, ఇప్పుడు నెలగా అయింది, చూద్దాం. 6 నెలలు అవకాశం ఉందంటారా మంచి ముఖ్యమంత్రి అనిపించుకునే అవకాశాలు? చూద్దాం, టైం ఉంది ఇంకా. ఇప్పుడు వచ్చి నెలగా తెలుగుదేశం పార్టీ వల్లనే 6-7 మరి ఒక 70-80 మందికి దెబ్బలు తగిలి అన్ని ఊళ్ళో గొడవలు, ఊళ్ళో ఒడ్డు ఎలా కొడుతున్నారు, రకరకాలు ఎనిమిది అన్నీ చేస్తున్నారు.